సిఎల్పి నాయకుల గారికి కూడా స్వాగతం. అయితే వానకాలం సందర్భంగా ఐకేపీ కేంద్రాలు తెరవకపోవడం, కోనె బస్తాలు సేకరించకపోవడం, మిల్లులు ఇవ్వకపోవడం, పిలవకపోవడం వల్ల చాలా మంది రైతులు కల్లాల్లో కుప్పలకు కాపల రోజుల తరబడి ఉండి వానకు తడిసి కుప్పల మీద కాపలా కాస్తున్న రైతులు గుండె పగిలి చచ్చిపోయారు. రైతులను ఆదుకోలేదు, రైతులు పండించిన పంట కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం మిల్లర్లతో కుమ్ముక్కై దళార్ల కొమ్ము కాసి వేలాది మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని అక్వకు సక్వకు తాలు మీద తుట్టి మీద నెపం నెట్టి పండించిన పంటను దోపిడి దొంగలాక, బందిపోటు దొంగలాక రైతులను కొల్లగొట్టింది. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారి సూచన మేరకు కళ్ళల్లోకి కాంగ్రెస్ అని చెప్పి రైతులకు భరోసా ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసినాం, ఇందిరా పార్కు దగ్గర వరి దీక్ష చేసినాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులను ఆదుకునే విధంగా, పంట కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. ఆనాటి అనుభవాల నుంచి పాఠం గుణపాఠం నేర్చుకొని కనీసం యాసంగిలోనైనా అలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలకు చేపట్టి వరి పండిస్తున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలబడతారని మేము ఆశించాం. కానీ ప్రభుత్వం ఆ చర్యలకు పాల్పడకపోను, నిర్లజ్జగా వరిని అడ్డం పెట్టుకొని కేంద్రాలు తెరవలే, గోనె బస్తాలు తేలే, కోటా కేటాయించలే, ఇవేమి చేయకపోను, ఒరేసుకుంటే ఊరే, రైతులు వరి పండించొద్దు అన్నారు. కేసీఆర్ గారు చెప్పిన మాట తను పాటిస్తాడేమో అనుకుంటే ఎందుకో ఒక మిత్రుడు నేను అడిగి చూడండి అని మిత్రుడు అక్కడికి పోయి చూసి నాకు వీడియోలు పంపిస్తే నాకు కళ్ళు బయర్లు కమ్మినంత పనైంది. ఆయనకున్న 500 ఎకరాలల్లా 150 ఎకరాలల్లా మంచిగా బయర్లు కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్తే ఎప్పుడు ఇక్కడికి గోదావరి జిల్లాలలో పర్యటనకు పోతే ఎట్లుంటేనో కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కూడా కట్టడం ఉండే. అప్పుడు ఆ వీడియోలన్నీ బయట పెట్టి ఫామ్ హౌస్లో కేసీఆర్ పండిస్తున్న 150 ఎకరాల వరిని తెలంగాణ సమాజానికి చూపిస్తామంటే మమ్మల్ని అందరినీ, సిఎల్పి గారిని, నన్ను, ముఖ్య నాయకులందరినీ కూడా కేసీఆర్ యొక్క దొంగతనాన్ని పోలీసులను పెట్టి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆ రోజే చెప్పినాం వరి వేస్తే ఊరేసుకున్నట్టే నేను కొననని కేసీఆర్ అంటే, కేసీఆర్ 150 ఎకరాలల్లా ఎవడైతే వరి కొట్టడో వాడే పేద రైతుల ఓట్లు కూడా కొనాల్సిందే. అమరవీరుల రాజకీయంగా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. మా ఒత్తిడితోటి, మా పోరాటంతో చివరాఖరికి ప్రభుత్వం కొనుగోలు చేయడానికి దిగొచ్చింది. కానీ లోపల జరగాల్సిన నష్టమంతా జరిగింది. మామూలుగా యాసంగిలో 55 లక్షల ఎకరాల వరి ధాన్యం పండించాల్సి ఉంటే ఒరేసుకోవద్దు అని కేసీఆర్ గారి విజ్ఞప్తిని లేదా కేసీఆర్ గారి హెచ్చరికలకు భయపడి మీరు ఒకవేళ ఒరేసుకుంటే రైతుని బంద్ చేసి 55 లక్షలలో వచ్చిన రైతులు 20 లక్షల ఎకరాలల్లో ఓట్లు పండించలే. ఇవాళ పండించిన రైతులు కూడా సరైన సమయంలో పంట చేతికొచ్చినప్పుడు ఉగాది పండుగకే మొదలు పెట్టి పంట దిగుబడిని వాళ్ళు కొనుగోలు చేయాలంటే మార్చి నెలలోనే అంచనాలు వేసుకొని
ఐకేపీ కేంద్రాలు తెరిచి గోనె బస్తాలు కొని రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి మిల్లుల కోటా కేటాయించిన ఏప్రిల్ మాసం మొత్తం ఆ చర్యలకు పాల్పడకుండా నేను ధర్నా చేస్తా ఢిల్లీకి పోతున్నా అని చెప్పి ఢిల్లీలో వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎంపీలు కేసీఆర్ గారు విందులు వినోదాలతో కాలక్షేపం చేశారు. ఆ సందర్భంగా గల్లీలో కేంద్రాలు తెరిచి కొనుగోలు చేయాల్సిన వాళ్ళు ఢిల్లీ వీధుల్లో ధర్నా చేస్తే ఢిల్లీలో పరిపాలన చేస్తున్న ప్రభుత్వం మోడీ తాబేదారులు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది. అప్పుడు మేము అడిగినాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, గల్లీడేమో ఢిల్లీలో ధర్నా చేస్తుండు, ఢిల్లీడేమో గల్లీలో ధర్నా చేస్తుండు, మరి ఓట్లు ఎవరు కొనాలని వీళ్ళు ధర్నా చేస్తుండ్రు, ఈయన ముఖ్యమంత్రి కాదా, ఆయన ప్రధానమంత్రి కాదా, వీళ్ళ బాధ్యతలను మార్చి కొనుగోలు చేయడానికి గాలి వదిలేసి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుండ్రు. ఇవాళ మేము అడుగుతున్నాం కేసీఆర్ మోడీ కొనకుండా దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రాహీం వచ్చి కొట్టాడా, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కొంటాడా, ఎవడు కొంటాడు? మీరు మీ బాధ్యతలను మర్చి చిల్లర వేషాలు వేసి నవ్వుల పాలు చేస్తుండ్రు. రైతుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొస్తే పోరాట క్షేత్రంలో క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పి ఏప్రిల్ 1కే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలుగులో ట్విట్టర్లో పెట్టారు. వరి రైతులను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్రం వస్తున్న రైతులారు ఆత్మహత్యలు చేసుకోకండి, మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మీ తరఫున కొట్లాడ పర్యటన తెలంగాణలో ఎప్పుడైతే ఖాయమైందో ఇరు ప్రభుత్వాలు చిల్లర పంచాయతీలు మాని కొనుగోలు చేస్తామని ముందుకొచ్చిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ మొదటి విజయం. కానీ మేము విజయం సాధించే లోపలనే రైతులకు చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం మాటలు నమ్మి 100కి 100% నమ్మిన రైతులు 20 లక్షల ఎకరాలల్లా పంట పండించలేదు, పడవ పెట్టుకున్నారు పంటలు. అంటే కేసీఆర్ నమ్మినోడు నిండా ముని, కేసీఆర్ ని సగం సగం నమ్మినోడు కలార్లకు మిల్లర్లకు 13-14 వందలకు అమ్ముకున్నారు. అంటే ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు నష్టపోయి ఆ విధంగా రైతులు దాదాపుగా 3000 కోట్ల రూపాయలు నష్టపోయారు. కేసీఆర్ ను అసలే నమ్మకుండా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇవాళ 1960 రూపాయలకు అమ్ముకునే పరిస్థితులు వచ్చినాయి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే కేసీఆర్ ను 100కి 100% నమ్మితే నిండా మునిగింది, సగం మునిగిరు. కేసీఆర్ దొంగలంగా అనుకున్నాడు మాత్రం ఇవాళ మంచిగా ఉన్నాడు. తెలంగాణ సమాజం కేసీఆర్ ను నమ్మద్దు అని ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి చెబుతూ ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాల వసతులు లేవు, రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు 30% ఓట్లు 13-14 వందలకు అమ్ముకున్న రైతులకు ఆ అమ్ముకున్న రైతుల వివరాలు మిల్లర్ల దగ్గర ఉన్నాయి. ప్రతి రైతుకు వాళ్ళు పండించిన పంట లెక్కల ప్రకారం ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు వాళ్ళ ఖాతాలలో బోనస్ ఇవ్వాలి. ఎందుకంటే మిల్లర్లకు దళారులకు అమ్ముకున్నప్పుడు ప్రతి క్వింటాల్కి రైతులు 500 రూపాయలు నష్టపోయారు కాబట్టి వాళ్లకు వాళ్ళ ఖాతాలో తక్షణమే 500 రూపాయలు వేయాలి. అదేవిధంగా కేసీఆర్ ను నమ్మి 20 లక్షల ఎకరాలలో ఎవరైతే రైతులు పంట పండియలేదో పొలాలను పడావు పెట్టుకుండ్రో 15,000 రూపాయలు వాళ్లకు నష్ట పరిహారం ఇవ్వాలి. పండి గింజ వరకు 1960 రూపాయలు కనీసం మద్దతు ధర ఇచ్చి కొనాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని తీసుకున్నది. ఇవాళ పోరాటంలో ముందుకెళ్తుంటే కేసీఆర్ గారు ఉరేసుకుంటే ఉరేసుకున్నారు అన్న చర్చ మళ్ళీ మొదటికొచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
నచ్చకపోతే కామెంట్ చేయండి.